Done, 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 done. Stop it. అమ్మో ఏంది అంత పెద్ద ఉంది. ఎవరికే గుర్తుతున్నావు గుండు? ఆ తత్తి హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రావెల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ మీరు అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను పండుగ బ్లాగ్ ఏం షేర్ చేసుకోవట్లేదు, కానీ బట్ ఒక ఫన్నీ బ్లాగ్ అని చెప్పొచ్చు అనమాట. సో మోస్ట్లీ అంటే నేను స్టార్టింగ్లో ఏమైనా వాయిస్ ఓవర్ ఇస్తానేమో కానీ, బట్ మధ్యలో అయితే మాత్రం అలానే రా క్లిప్స్ ఉంచేస్తా అనమాట. సో చూడండి, నేను అనుకోవటం అయితే మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ అలానే ఈరోజు ఈ వీడియోలో మీరు ఏదైతే చూస్తారో, ఐ హోప్ అందులో కొంత మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. మేబీ అసలు ఎంతమంది చూసారో కూడా నాకు తెలీదు. సో కొంచెం అయితే మాత్రం కొత్తగా ఉంటుందేమో అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీకేమనిపించింది, అంటే మీరు అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడే అవసరం లేదు కదా. What animals are you going to see? We're going to see the monkeys and the giraffe and the tigers and the lions and giraffe. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. అయితే హంచ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. అంటే హంచ్కి యానిమల్స్ ఎక్కడుంటే అక్కడే ఇంకా వాడి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వాడు పుట్టిన తర్వాతే నేను ఎన్నోసార్లు ఏదైనా అంటే పెట్ తెచ్చుకుందాం అని కనీసం ఆలోచన అన్నా చేశాను అనమాట. అంతకుముందు నేను అస్సలు పెట్లెవర్ అయితే కాదు. సో నాకు అసలు అంతకుముందు అసలు ఆలోచన కూడా వచ్చేది కాదనమాట. ఇప్పటికి కూడా నేను డాగ్స్ అలాంటివి చూస్తే నేను ఒక చోటు ఉంటే నేను ఎక్కడో వెళ్ళి నుంచుంటాను అనమాట, నాకు భయం కూడా. బట్ హంచ్ వచ్చిన తర్వాత వాడి ఇష్టం చూసి వాడికి అంత ఎక్సైట్మెంట్ అనమాట యానిమల్స్ అంటే. సో ఇంక అప్పటి నుంచి కొంచెం అప్పుడప్పుడన్నా ఆలోచిస్తూ ఉంటాను ఏదైనా పెట్టి తీసుకుందామా అట్లా అని చెప్పి. బట్ సతీష్ ఏమో నేను మీ ఇద్దరిని భరించలేకపోతున్నాను, ఇంకో దాన్ని అంటే నా వల్ల అస్సలు కాదని చెప్తాడు. సో ఈరోజు అయితే మనం డ్రైవ్ త్రూ సఫారీకి వెళ్తా ఉన్నాం అనమాట. మాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను అసలు చూడకూడదు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. సో అందుకని నేను అసలు కనీసం నెట్లో కూడా చూడలేదు ఎట్లుంటుంది ఏంటి అన్నది. జస్ట్ తెలుసు మనం వెళ్తా ఉంటే యానిమల్స్ వస్తాయి అట్లా అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఉందన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. సో మాకు నచ్చింది, ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటి దగ్గర నుంచి. మాకు టోటల్ 1.5 అవర్ ఏమో ఉంది జర్నీ. సో మంచిగా పంచ్ మధ్యలో కొంచెం చిరాకు చేసుకున్నాడు కానీ, బట్ మంచిగానే అయిపోయింది జర్నీ అంతా. అయితే through the drive through as many times as you like until 5 o'clock when we close. So if you run out of feed and you want more, you can just go to the gift shop, buy more feed and keep going through. Or if you don't want to feed, you can just still drive through and look.
Okay, so no. What is this one? The drive-thru. So when you go up there, the animals are going to I mean, the food, what is this one? I'm not sure. No problem. So, yeah. I hope y'all enjoy. Awesome. Thank you. Anjali, you have to give food to animals, okay? I'm more by purple. నాకు అది వదలట్లేదు పడుతుంది నువ్వు తీసి దాన్ని అదే బలగా అడ్డకపోయిన పడింది సో డ్రైవ్ త్రూ సఫారీకి అయితే మనం లోపలికి ఎంటర్ కూడా అయిపోయాం అనమాట. నేను అనుకున్నాను డ్రైవ్ త్రూ సఫారీ అంటే మనం కార్లో కూర్చుంటాము, యానిమల్స్ అన్ని వస్తూ ఉంటే చూస్తూ ఉంటాం, ఇంతే తప్ప ఇంక అందులో ఫన్ ఏముంది కార్లో కూర్చొని చూసేది అనుకున్నాను అనమాట. కాకపోతే తర్వాత ఎంటర్ అయిన తర్వాత అర్థమైంది అసలు ఆ యానిమల్స్కి ఫీడ్ చేయడంలోనే అసలు ఫన్ ఉంటుంది అని చెప్పి. సో మాకు ఫస్ట్ టైం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం అనమాట. యాక్చువల్గా ఇంకా మాకన్నా కూడా హన్షి ఎప్పుడైతే ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఇంకా బాగా అనిపించింది మాకు. అది మూతి చార్ పొడుగుంది సతీష్ సరేలే వదిలే అమ్మదంత పెద్దగుంది ఎక్కడికే గుర్తుతుండు టేక్ ఓన్లీ లిటిల్ ఓకే దాని పళ్ళు చూడేసిండు అమ్మ మొత్తం ఓపెన్ చేసిండి లాగుతుంది రే లాగుతాయి తత్తి ఈసారి అత్తయ్య చేతి పెట్టిద్దా అమ్మో బర్రె కూడా తిందామని ఎవరు పెడుతున్నారు ఇప్పుడు అదే ఫుడ్ రాట్లే మీరు పెడతారు కదా మీరు మీ వైపు వచ్చినట్టు మేడం
ఏం కాదు బాబా, వాగు నువ్వు వాగు, వాడికి ఏం భయం లేదు. ఏమలు పుట్టి అలా లాక్కుంటుంది. నువ్వు లోపలే పెట్టు, నువ్వు లోపలే పెట్టుకో, అదే వస్తుంది. మొత్తం ఇదే తినేటట్టుంది, మొత్తం ఇదే తింటుంది. వాడు అక్కడ నవ్వుతాడు వాడు వల్ల. ఓ ఒక నిమిషం, కోడి పొడిచినట్టు పొడుతుంది కోడి అనే అది. అది రాదు రాదు రాదు, మొత్తానికి ఇప్పటిదాకా మా కార్ పైన టాప్ ఓపెన్ చేసి, అంటే అప్పుడప్పుడు ఓపెన్ చేసాం కానీ బట్ ఎప్పుడు పైన నుంచోలేదన్నమాట. సో ఫస్ట్ టైం నేను హంచ ఇద్దరం నుంచున్నాము. హంచ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. సో మీరు చూసే ఉంటారు కదా వాడి ఆనందం, అదంతా కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడు. అసలు యానిమల్స్ అవన్నీ కూడా అసలు భయమే వేయలేదనమాట వాడికి. నాకు భలే ఆశ్చర్యమైతే మేమందరం ఇంకా చాలా భయపడ్డాము. ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూడటం అనమాట. ఎప్పుడు జూలో చూసినా కొంచెం దూరంగా చూస్తాం కదా, అంత దగ్గరగా చూసేసరికి కొంచెం భయం వేసింది. అమ్మో ఏంది అంత పెద్ద ఉంది. అదే మొత్తం మేము ఒక 2 అవర్స్ అన్నా అట్లా డ్రైవ్ చేసినట్టున్నాం అనమాట. నా దగ్గర కంటెంట్ కూడా కేవలం ఆ డ్రైవ్ ఆ సఫారీ వరకే నా దగ్గర 2 అవర్స్ పైన ఉందన్నమాట. బట్ నేను చాలా డిలీట్ చేస్తాను, ఏదైతే కొంచెం బెటర్ అనిపించిందో అట్లాంటివి అంతవరకే ఇంక్లూడ్ చేశాను అనమాట. మేబీ అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా, సో బోర్ కొడుతుందేమో అని చెప్పి నేను అంతా కూడా ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ యానిమల్కి ఒక క్లిప్ చొప్పున అట్లా పెట్టా అనమాట అంతే. బట్ బాగా అనిపించింది. అసలు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు కదా, అంటే విడిగా ఉట్టి యానిమల్స్ చూడటమే అయితే కొంచెం బోరింగ్ ఉండేదేమో కానీ బట్ కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే మేము ముగ్గురం కలిసి కొన్ని ఫోటోలు అది తీసుకుంటా ఉన్నాము. అండ్ అక్కడ కిడ్స్ ఆడుకోవటానికి కూడా కొన్ని చిన్న చిన్నవి పెట్టారనమాట. హన్స్ ఇంకా వాటిని కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో మనం కార్లో వెళ్ళినప్పుడైతే కొన్ని యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి, అన్నిటికీ నాకు అన్నిటి పేర్లు కూడా తెలియదు అనమాట. సో కొన్ని జింకలు కానీ, ఇంకా పిక్స్ కానీ, లేకపోతే హార్స్ కానీ, జీబ్రా కానీ, ఇట్లాంటివన్నీ కనిపించాయి అనమాట. బట్ మంకీస్ ఇలాంటి వాటిని మాత్రం ఇట్లా క్లోజ్ చేసే పెట్టారు, ఎందుకంటే మేబీ విడిగా వదిలేస్తే ఇంకా అందరూ భయపడతా ఉంటారు కదా. సో దానివల్ల ఏమో ఇట్లా మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసే ఉంచారనమాట. సో వన్స్ మన రైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇట్లా మళ్ళీ మనం నడుచుకుంటూ వెళ్ళి చూసి వస్తాము. ఇందాక చూసారు కదా వాటి అది ఆ లాంగ్ నెక్ ఉన్నాయి, సతీష్ ఫీడ్ చేస్తూ ఉన్నాడు. సో అవి కార్లో ఉన్నప్పుడైతే మాత్రం అస్సలు ధైర్యం చేయలేదన్నమాట వాటికి ఫీడ్ చేయడానికి అయితే మాత్రం. ఎందుకంటే అవి లోపలికి పెడితే ఎంత లోపలికి వెళ్తుందో అనిపించింది, అంటే దానికి అంత పెద్దగా ఉంది కదా మెడ. సో కొంచెం భయం వేసి అసలు వాటికైతే మాత్రం కార్లో ఉన్నప్పుడు ఫీడ్ చేయలేదు. ఇంక తర్వాత సతీష్ విడిగా ఫీడ్ చేశాడు అనమాట. సో ఇందాక లోపల మళ్ళీ రెప్టైల్స్ కానీ ఒక విడిగా క్లోజర్ దానిలో పెట్టాడు అనమాట. అత్తయ్యను హంష అయితే లోపలికి రాలేదు కానీ సతీష్ నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. నాకు కొంచెం భయం వేసింది, మేబీ మీరు కూడా భయపడతారేమో అని చెప్పి నేను జస్ట్ 1 or 2 క్లిప్స్ ఉంచాను. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎప్పుడైనా అంటే ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా, చేస్తే మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేబీ మన దగ్గర అయితే అంటే ఇట్లాంటివి చేస్తూనే ఉంటాం కదా, ఎప్పుడు ఆవుకి ఫీడ్ చేయటం కానీ, లేకపోతే మన దగ్గర ఎక్కువ ఈ బఫెలోస్ కానీ, దూడలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ ఎప్పుడు ఫీడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి అట్లా అలా ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఏం అనిపించదేమో. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు అవి కూడా పెద్దగా ఉండేవాటికి కాదు, చిన్న చిన్న దూడలు ఉంటాయి చూసారా,
వాటికి మాత్రం ఏమన్నా కొంచెం పెట్టేదాన్నేమో అనమాట. సో నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. సో అందుకని నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపించింది అనమాట. మేమైతే వాటితో అసలు ఏకంగా మాటలు కూడా చెప్పేసాము. సో మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో. మేబీ వాటికి కూడా ఇంకా అర్థమవుతాయేమో తెలీదు, స్టాప్ ఇట్ అనగానే కానీ లేకపోతే దట్స్ ఎనఫ్ అనగానే కానీ కొంచెం ఆగుతూ ఉన్నాయన్నమాట. సో అలా మేమందరం అయితే మాత్రం బాగానే ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా హంచ్ కొంచెం డల్ అయిపోయాడు అనమాట లాస్ట్కి వచ్చేసరికి. వాడికి అసలు అంత హెల్త్ అయితే అంత బాగాలేదనమాట. మార్నింగ్ కొంచెం ఒక 2-3 సార్లు వామిటింగ్స్ అట్లా కూడా చేసుకున్నాడు, బట్ మిగతా అంతా బాగానే ఉంది. ఫీవర్ కానీ అట్లాంటివి ఏం లేవు. సరే కదా ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం అనమాట టికెట్స్, మళ్ళీ అత్తయ్య కూడా వెళ్ళిపోతారు కదా, సో అందుకని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేయటం ఎందుకులే అని చెప్పి వచ్చాము. బాగానే ఉన్నాడు కానీ పాపం కొంచెం తిరిగి అలసిపోతారు కదా, అప్పుడు కొంచెం ఇంకా చివరిలో డల్ అయిపోయాడు. ఇంకా మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అమ్మో పలుకున్నావే, బెచ్చ పెట్టుకుంటూ మీ నాన్నలానే ఉన్నావు మూత ఒకటే ఉమ్మని పెట్టుకొని. నేటే అబ్బా అసలు చూడాలి పుసండి, చూస్తున్నా చూస్తున్నా నీ యాశాలన్నీ చూస్తున్నా నేను. యాక్చువల్గా సతీష్ గ్లాసెస్ పోలరైజ్డ్ అనమాట. సో పెట్టుకుంటే మనకు మంచి కలర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి కదా. సో అత్తయ్య చూసుండరు అని చెప్పి నేను అత్తయ్యకి ఇచ్చాను అనమాట. అంటే మంచిగా ఆ మధ్యలో వచ్చేటప్పుడు బాగా గ్రీనరీ ఉందనమాట, అట్లాంటి చోట్ల బాగా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని ఒకసారి అత్తయ్య కూడా చూస్తారులే అని నేను అత్తయ్య గ్లాసెస్ ఇచ్చాను. పాప వాళ్ళ నాయనం పెట్టుకున్నారో లేదో గాల్ చేసి మరీ తీసుకొని ఇంకా వాడే పెట్టుకున్నాడు అనమాట. వాళ్ళ నాయనం ఒక మాత్రం పాప అసలు పనే ఇవ్వలేదు తర్వాత ఇంకా. సో అలా మళ్ళీ కొంచెంసేపు మమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత అయితే ఇంకా నిద్రపోయాడనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అందరం కూడా కొంచెంసేపు అట్లా ఒక 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము కుకింగ్ స్టార్ట్ చేసాము. సో బయట ఏం తినలేదన్నమాట, ఎందుకంటే బయట తింటే ఎవరికి కూడా పడట్లేదు, అత్తయ్యగానే కాదు మాకు కూడా ఈ మధ్య అంత ఎక్కువ ఏం పడట్లేదు అనమాట. సో ఎప్పుడో తప్ప చాలా తగ్గించేసామని చెప్పాలి. ఏమన్నా కుదిరితే ఓపిక ఉంటే ఇంట్లోనే చేసుకుందాంలే అట్లా అనుకుంటా ఉన్నాం అనమాట. సో అందుకే ఈరోజు కొంచెం ఏదైనా డిఫరెంట్గా తినాలని అనిపించింది అండ్ అలానే తిన్నట్టు కూడా ఉంటుందిలే అని చెప్పి నూడిల్స్ చేసుకుంటా ఉన్నాము. ఎప్పుడో తెచ్చాను హక్క నూడిల్స్. ఇండియన్ స్టోర్ లో వాళ్ళు స్టాక్ అవగొట్టుకోవటం పెట్టుకుంటారో ఎందుకు పెడతారో తెలియదు, కానీ ఈ హక్క నూడిల్స్ మీద అప్పుడప్పుడు సేల్స్ పెడతారు అనమాట. వాళ్ళు సేల్ పెట్టారు కదా అని చెప్పి నేను 1-2 వేసుకొస్తా ఉంటాను, వచ్చాకేమో అవి వండుకోవాలంటే బద్ధకం. సో అలా వండిపోతాయి. మీలో ఎంతమంది నూడిల్స్ ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అయితే మాత్రం నేనైతే బాగా తింటాను, ఈవెన్ మ్యాగీ కూడా తింటాను అనమాట. ఈ మధ్య చాలా కష్టం మీద ఆపుకొని పెట్టుకున్నాను. మేబీ చాలా మంచి అయిపోతుంది అనుకుంటే నేను మ్యాగీ తిని, మీకు ఆ పక్కన కనిపిస్తూ ఉంది కదా అది రీసెంట్గానే తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్. తెచ్చుకొని కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఎప్పుడో నాకు ఇంకా స్ట్రెస్ అసలు అంటే హై ఉంటాయి చూసారా, అట్లాంటి టైంలో అలాంటి ఫుడ్ అంతా తింటాను నేను. ఆ చివరిలో చాలాసార్లు ఊది 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 పెట్టాడే, అది నా కోసమే అనమాట. సో అలాంటప్పుడు మాత్రమే నాకు సతీష్ కొంచెం క్యూట్గా కనిపిస్తూ ఉంటాడు. అండ్ ఇంకా ఇక్కడైతే నా నూడిల్స్ అది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈరోజైతే ఎగ్ నూడిల్స్ చేసుకున్నాం మేము. సో అవే ఇక్కడ ఇంకా ప్లేట్స్లో అట్లా పెట్టేసుకుంటా ఉన్నాం అనమాట. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి ఇష్టం అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే మీరేం తింటారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చెప్తే చూసి చెప్తే నూడిల్స్ చెప్పిన వేడిగా తినాలి అంతేగా, లేకపోతే తినలేరు. విజిట్ నీకు స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ తెలుస్తుందా?
తెలియట్లేదు మళ్ళీ దానికి టేస్ట్ పర్లేదు, ఆ సాస్ నచ్చలేదు నాకు. అదే నెక్స్ట్ టైం వేరే వేరేది అసలు అయితే బాగానే ఉంది కానీ అదే సాస్. సో అదనమాట చెఫ్ రివ్యూ అది కూడా విన్నారు కదా. నాకు నూడిల్స్ అంటే ఇష్టం కాబట్టి నాకు పర్లేదు అనమాట, అబో యావరేజ్ అని చెప్పొచ్చు. కొంచెం సాస్ కొత్తగా అనిపించిందే తప్ప బట్ బాగోకుండా అయితే ఏం లేదనమాట. సో అందుకే అలా కొత్త కొత్త సాస్లు అన్ని ట్రై చేయకూడదు. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ నెక్స్ట్ వ్లాగ్, బై బై.